ఆశ్రమం వ్యవస్థాపకులు శ్రీ 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 రామ్ భద్రేంద్ర సరస్వతి స్వామి వారు. వీరి ద్వారా 1959లో కాశీ మహాక్షేత్రంలో శ్రీ రామతారకాంధ్రాశ్రమం స్థాపించబడినది. అప్పటి గవర్నర్ శ్రీ గౌరవనీయులైన వివి గిరిగారిచే ఈ ఆశ్రమం శంకుస్థాపన చేయబడినది. రామతారకాంధ్రాశ్రమంలో అన్నపూర్ణాశ్రమం మానసేశ్వర స్వామివారి ఆలయము. ఆశ్రమ వ్యవస్థాపకులు రామభద్రేంద్ర సరస్వతి స్వామివారు. వీరు ఆశ్రమంలో స్థాపించబడిన శ్రీ రామచంద్రమూర్తి వారి ఆలయము. ఆదిశంకరాచార్య వారి విగ్రహము శ్రీ రామ మందిరంలో స్థాపించబడినది. క్షేత్రంలో శ్రీ 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 పరమహంస పరివరాజకాచార్య శ్రీ రామభద్రేంద్ర సరస్వతి స్వామివారి ద్వారా 1959లో స్థాపించబడిన శ్రీ రామతారకాంధ్రాశ్రమం గత 60 ఏళ్లుగా కాశీకి వచ్చే యాత్రికులకు అనేక రకాలుగా సేవ చేస్తూ అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా కాశీలో సేవ చేస్తున్నది. ఇప్పుడు ఇందులో అన్నదానము కూడా కాశీకి వచ్చే వాళ్ళకి ప్రతి వాళ్ళకి రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఉదయం భోజనము రాత్రి అల్పాహారము కూడా ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు ఈ సమయంలో లాక్డౌన్ సందర్భంగా సుమారు 50-60 మంది యాత్రికులు మన ఆశ్రమంలో ఇరుక్కుపోవడం జరిగింది, ఆగిపోవడం జరిగింది. ఎటు వెళ్ళలేక వారికి సుమారు 4 రోజులు మన ఆశ్రమం ఉచిత వసతి భోజనము అల్పాహారము టీలు టిఫిన్లు అన్నీ ఏర్పాటు చేసి స్పెషల్ బస్సు ఫస్ట్ లాక్డౌన్లోనే బస్సు ఏర్పాటు చేసి వారిని క్షేమంగా వారి ఇంటికి చేర్చేటట్టు పూర్తి ఏర్పాటు చేసింది. ఇందులో ఈ లాక్డౌన్ సమయంలో దేశమంతా ప్రపంచం అంతా క్షేమంగా ఉండాలని ఆశ్రమంలో రుద్రహోమము చండీ హోమము మన్య హోమము ఇట్లాంటి హోమాలు మరియు మొత్తం కాశీలో ఉన్న మన ఆశ్రమంలో ఉన్న యాత్రికులు కాశీవాసులు మన ఆశ్రమ సిబ్బంది అంతా కలిసి ప్రతి శనివారము హనుమాన్ చాలీస పారాయణ 11 సార్లు చెప్పున చేస్తూ, ఎందుకంటే మన దేశం అంతా క్షేమంగా ఉంటేనే మనం క్షేమంగా ఉంటాము, మన ఆశ్రమం క్షేమంగా ఉంటుంది. ఎందుకని అన్నీ చేస్తూ అందరూ క్షేమంగా ఉండాలని చేస్తోంది. ప్రస్తుతం లాక్డౌన్ సందర్భంగా గత 3 నెలలుగా ఆశ్రమంలో ఆశ్రమానికి ఏమీ ఆదాయము కానీ డొనేషన్స్ విరాళము కానీ ఏం లేని కారణంగా ఇప్పుడు ఆశ్రమంలో ఉన్న సిబ్బంది సుమారు 40 మంది సిబ్బందికి
జీతాలు కరెంటు అన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి మన తెలుగు ప్రజలకు ఎందుకంటే మన కాస్తమానికి రెండు రాష్ట్రాల నుంచి తెలుగు ప్రజలు వస్తుంటారు వారు ఆనందిస్తుంటారు కాశీకి వచ్చి ఆంధ్రాసంలో ఉన్నారంటే మనం ఇంట్లో ఉన్నట్టే లెక్కగా భావించి వారు తిరిగి వెళ్తూ ఉంటారు ఆనందంగా అట్లాగే ముందు కూడా అదే విధంగా జరగాలంటే ఆశ్రమ స్థాపించిన స్వామీజీ ఉద్దేశం కూడా కాశీకి వచ్చే తెలుగు వారు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారు కాశీలో ఆశ్రమంలో ఉండి ఆనందించాలని ఆనందంగా తిరిగి వెళ్ళాలని వారి కోరిక కోరిక మీదగానే ఆశ్రమం స్థాపించారు ఆ ఉద్దేశాన్ని మేము అదే ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్దామని మా కోరిక ఇక్కడ ఆటంకం లేకుండా ముందుకు తీసుకెళ్ళాలని ఆశ్రమం ఆశ్రమ సిబ్బంది మా ట్రస్ట్ బోర్డు ఆశ్రమ ట్రస్ట్ బోర్డు వారి ఉద్దేశం కూడా అదే ఈ తరుణంలో మేము ఆశ్రమంలో ముందు వచ్చే యాత్రికులు కూడా ఎందుకంటే లాక్డౌన్ అయిన సందర్భంగా చాలామంది యాత్రికులు రాలేకపోతున్నారు చాలామంది ఆగిపోయారు వద్దాం అనుకున్న లాక్డౌన్లో రైళ్ళు విమానాలు లేకుండా రాలేకపోతున్నారు ముందు వస్తారు వచ్చేందుకు కూడా ముందు ఏర్పాట్లు మేము వచ్చిన యాత్రికులకి గేట్ దగ్గరే శానిటైజేషన్ మాస్కులు ఆశ్రమ శుభ్రత ఆశ్రమ మొత్తం శానిటైజ్ చేస్తున్నాము వచ్చిన వాళ్ళకి దూరం పాటించమని చెప్తున్నాము ఇట్లా అనేక జాగ్రత్తలు ఆశ్రమ తరఫున కూడా తీసుకుంటున్నాము శుభ్రత గురించి ఇప్పుడు ముందు ఇట్లాగే ఆశ్రమం జరగాలి అంటే ఇప్పుడు కొంత విరాళాలు తగ్గాయి కాబట్టి భక్తులు మన తెలుగు ప్రజలు కూడా ఆశ్రమానికి తగు విరాళాలు పంపించమని కోరుతున్నాము దాంతో వారి పేరు అడ్రస్ గోత్రము సెల్ నెంబరు తదితరవి పంపిస్తే వారికి మేము వెంటనే ఆశ్రమ తరఫున రసీదు పంపిస్తాము ఇది మా తెలుగు ప్రజల్ని రామతారకాంధ్రశ్రమం కోరుతున్నాము ఇట్లు వివి సుందర శాస్త్రి మేనేజింగ్ ట్రస్టీ శ్రీ రామతారకాంధ్రశ్రమం వారణాసి